సబ్ క్వెరీ అంటే ఇలా ఉంటుంది, ఇట్ ఈస్ కాల్డ్ సబ్ క్వెరీ. సో ఒక క్వెరీలో ఇంకొక క్వెరీ ఉంది, ఇక్కడ ఏదైనా సరే సమ్ నాకు కావాల్సిన కాంప్లెక్స్ కోడ్ అంతా నేను ఇక్కడ రాసుకున్నా, దిస్ ఇస్ కాల్డ్ సబ్ క్వెరీ, రైట్? సో సిటీఈ కూడా దీని లాంటిదే, దాని కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటాం సిటీఈని. సో దాని ఎందుకు యూజ్ చేయాలి, దీని ఎందుకు యూజ్ చేయాలో చూద్దాం. సో సిటీఈ కూడా సేమ్ ఒక కాంప్లెక్స్ కోడ్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవడానికి, దానికి విత్ సిటీఈ స్టార్ట్ చేస్తాం. విత్ సిటీఈ యాజ్ బ్రాకెట్ స్టార్ట్ బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీఈ అని రాస్తాం. ఇది డిఫరెన్స్ రెండింటికి. సబ్ క్వెరీ ఏమో ఈ మొత్తం తెచ్చి ఒక దగ్గర పెట్టుకొని దీనికి ఏ అని పెట్టుకున్నాం, సేమ్ ఇక్కడ కూడా ఉండే కోడ్కి మొత్తాన్ని కలిపి ఇక్కడ సిటీఈ అని పెట్టుకున్నాం. ఈ సిటీఈని మళ్ళీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా రాస్తాం. సో ఇక్కడ ఏ కోడ్ అయినా రాసుకోవచ్చు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఏ, ఈఎంపీ మెయిన్ సంథింగ్ ఏదో ఉంది కదా, లేదంటే టేబుల్ ఏ, ఈఎంపీ మెయిన్ జాయిన్ డిపిటి మెయిన్, దీని పేరు ఈ, ఈఎంపి మెయిన్ కాబట్టి ఈ, డిఈపిటి మెయిన్ కాబట్టి డి, ఆన్ ఈ డాట్ డిఈపిటి ఐడి ఈక్వల్ టు డి డాట్ డిఈపిటి ఐడి. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని నేను ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇది వే నేను సిటీని రన్ చేసిన ఇప్పుడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ మొత్తం వెళ్ళి దీంట్లో స్టోర్ అవుతుంది సిటీలో. ఆ స్టోర్ అయిన సిటీ నుంచి నేను సెలెక్ట్ క్వెరీ రాసుకుంటున్నా. అయితే దీనికి రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఈ బ్రాకెట్ క్లోజ్ అయిన వెంటనే మనం క్వెరీ రాసుకోవాలి, లేకుంటే పనిచేయదు. లేదు నీకు ఇక్కడ వచ్చే అవుట్పుట్ నేను కొత్త టేబుల్లోకి వేసుకోవాలి అంటే, లేదంటే ఏదైనా వేరే టేబుల్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అదర్ టేబుల్ అని రాస్తాం. సో ఇలా రాసుకోవడానికి ఇక్కడ వచ్చే వాల్యూ కాలమ్ నంబర్స్ అన్ని తెచ్చి ఇక్కడ వేసుకుంటాం. సో ఇక్కడ వచ్చే అవుట్పుట్ను వేరే దాంట్లో కూడా డంప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీస్. సో సిటీ అంటే మనకు కావాల్సిన ఒక కోడ్ను కాంప్లెక్స్ కోడ్ అంటే, ఇది సింపుల్గా ఉంది, దీనికి సిటీ రాయాల్సిన అవసరం లేదు. ఇట్లనే కొంచెంగా ఎక్కువ జాయిన్స్ ఉండి అవన్నీ ఉంటే, సపోజ్ ఇక్కడనే ఇంకా నేను జాయిన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా, జాయిన్ టేబుల్ ఏ ఏ ఆన్ డి డాట్ డిఈపిటి ఐడి ఈక్వల్ టు ఏ డాట్ డిఈపిటి ఐడి, లేదంటే ఏలో ఐడి అని ఉంటుంది ఐడి ఇలా. సో ఇలా ఇంకొక టేబుల్తో జాయిన్ చేసిన. సో ఇట్లా ఒక ఒక 5-6 జాయిన్స్ ఉన్నాయనుకోండి, ఆ కోడ్ను మొత్తం తెచ్చుకొని ఇక్కడ సిటీ లోపల పెట్టుకుంటాం, పెట్టి ఇక్కడ సిటీ నుంచి కాల్ చేసుకుంటాం. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. లేదు సబ్ క్వెరీలో రాసుకుంటే సబ్ క్వెరీలో రాసుకోవచ్చు, సిటీ రాసుకుంటే సిటీ కూడా రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే. ప్లస్ మరి సిటీలో ఇంకా ఏముంటాయి అంటే, సిటీ కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. సిటీ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఇంకొకటి చూడండి, ఇక్కడ సిటీ అని ఇట్లా నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ సపోజ్ ఏబిసి అని పెట్టినా పనిచేస్తుంది, ఇక్కడ కూడా ఏబిసి అని పెట్టాలి, ఇది కూడా పనిచేస్తుంది. ఓకే, విత్ సిటీ అని రాయొచ్చు, విత్ ఇట్లా కూడా రాసుకోవచ్చు మన ఇష్టం. ఒక నేమ్ పెట్టుకుంటున్నా, ఒక మెమరీ, ఈ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఒక దగ్గర స్టోర్ చేస్తున్నా ఒక మెమరీలో. సో దానికి సిటీ అని పెట్టుకుంటాం. ఇది విత్ సిటీ అంటాం దీన్ని, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సిటీ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఏముంటాయంటే, రికర్సివ్ సిటీ, నాన్ రికర్సివ్ సిటీ, ఇవి టైప్స్. సో రికర్సివ్ సిటీ అంటే ఏంటి, నాన్ రికర్సివ్ సిటీ అంటే ఏంటి ఏంటంటే, సో ఇలా ఏం లేకుండా ఇట్లా ఎంటీగా రాస్తే దీన్ని నాన్ రికర్సివ్ సిటీ అంటాం. అంటే లూప్ లేకుండా, ఇప్పుడు ఈ సిటీని నేను మళ్ళీ బ్రాకెట్ లోపల ఎక్కడో దగ్గర వాడితే దాన్ని సిటీ అంటాం, రికర్సివ్ సిటీ అంటాం. అలా కాకుండా నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా సింపుల్గా ఏదో ఒక క్వెరీ రాసి, సెలెక్ట్ క్వెరీ రాసి వదిలేస్తే దీన్ని నాన్ రికర్సివ్ సిటీ అంటాం. అంటే లూప్ తిరగట్లే ఇక్కడ, జస్ట్ సిటీ.
సో ఇది ఇది నాన్ రికర్సివ్ సిటీకి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు రికర్సివ్ సిటీకి రాస్తా చూడండి, ఇక్కడ కూడా విత్ సమ్ సిటీ అని పెడుతున్నా, సీరియల్ నెంబర్ అనే కాలం డిక్లేర్ చేసుకుంటున్నా. నాకు కాల్స్తే కాలం నేమ్స్ కూడా ఇట్లా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ వన్ యాజ్ సీరియల్ నెంబర్ ఫ్రమ్ డిఎల్ అని ఒకటి తీసుకుంటున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, సెలెక్ట్ వన్ అని తీసుకుంటున్నా. ఇంకా నేను సిటీ ఎగ్జిక్యూట్ చేయలేదు, జస్ట్ సెలెక్ట్ వన్ యాజ్ సీరియల్ నెంబర్ ఫ్రమ్ డిఎల్ అని తీసుకున్నా. డ్యూయల్ నుంచి ఒకటి వన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూనియన్ ఆల్, ఈ వచ్చిన అవుట్పుట్కి యూనియన్ ఆల్ చేస్తున్నా, అంటే యూనియన్ చేస్తున్నా. దేని యూనియన్ చేస్తున్నా, సెలెక్ట్ ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది, ఈ సిటీలో ఉన్న సీరియల్ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఈ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఇక్కడే అపెండ్ చేస్తున్నా, సీరియల్ నెంబర్ ప్లస్ వన్ ఫ్రమ్ ఈసారి డ్యూయల్ కాకుండా సిటీ నుంచి తీసుకుంటున్నా. చూడండి ఎంత లాజిక్ చూడండి, నేను మళ్ళీ క్లియర్ చెప్తాను అండి. ఇక్కడ నేను ఒక లూప్ రాస్తున్నా. మీకు ఇంతకుముందు ఒక టాస్క్లో ఒకటి చెప్పిన కదా, ప్రింట్ 1 to 10 నెంబర్స్ అని. సో అట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా ఆన్సర్ చెప్పాలి. మనకు సిటీలు అనేవి ఉంటాయి, సిటీలో రికర్సివ్ సిటీ, నాన్ రికర్సివ్ సిటీ ఉంటుంది. నాన్ రికర్సివ్ సిటీ అంటే ఈ సిటీ బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ వచ్చే అవుట్పుట్ని, ఈ పైన వచ్చే అవుట్పుట్ని సిటీ లోపలికి స్టోర్ చేసి ఆ సిటీని ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడనే వాడుకుంటున్నా. ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ దీనికే బైండ్ చేసుకుంటున్నా, రైట్? ఇక్కడ యూనియన్ ఆల్ పెట్టాలి మధ్యలో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూనియన్ ఆల్ పెట్టాలి. సో ఈ వచ్చే అవుట్పుట్ని ఇమ్మీడియట్ ఇక్కడనే పెట్టుకొని ఇది లూప్ తిరుగుతుంది అన్నట్టు. ఎప్పటివరకు లూప్ తిరుగుతుంది, సీరియల్ నెంబర్ అనేది లెస్ దాన్ 10 అయ్యే వరకు లూప్ తిరుగుతుంది. ఆల్రెడీ 1 ఉంది అందుకని ఈక్వల్ టు 10 పెట్టకుండా లెస్ దాన్ 10 పెట్టిన. ఆల్రెడీ 1 ఉంది అంటే 1+1 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 2 అయింది, మళ్ళీ దీని నుంచి దీనికే కదా 2+1 అవుతుంది, 3+1 అవుతుంది అంటిల్ దిస్ వన్. సో దిస్ ఈజ్ కాల్డ్ రికర్సివ్ సిటీఈ. అంటే లూప్ తిరుగుతుంది అక్కడ నుంచి అక్కడికే ఈ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయడానికి. ఫస్ట్ ఇది ఒకటి వచ్చింది, దీనికి యూనియన్ ఆల్ అయింది, ప్లస్ ఈ డేటా వచ్చింది, ఇప్పుడు 1+1 అయింది, 2 అయింది. ఆ 2 అనేది ఎప్పటివరకు ఇంక్రిమెంట్ అవుతుంది, సీరియల్ నెంబర్ లెస్ దాన్ 10 అయ్యే వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 100 ఇస్తే 100 వస్తుంది, ఇలా నెంబర్స్ కంటిన్యూగా 100 వరకు వస్తాయి. సో ఇలాంటి వాటిని రికర్సివ్ సిటీలు అంటాం. బట్ మనం రియల్ టైంలో రికర్సివ్ సిటీలు అంతేం వాడం, అన్ని నాన్ రికర్సివ్ సిటీలే వాడతాం. సిటీ వాడితే ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సిటీని ఇక్కడ బ్రాకెట్ అయిపోయినప్పుడు ఏంటని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ నేను మధ్యలో వేరే క్వరీ రాసుకుంటా, ఇలా ఈఎంపీ అని ఒకటి రాసుకున్నా. సో ఇక్కడ వరకు ఇది సిటీ ఏమో ఇక్కడ రాసిన, సిటీ కాల్ ఏమో ఇక్కడ, ఇక్కడ నుంచి సిటీని వాడుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్రాకెట్కి ఈ సిటీ క్వెరీకి మధ్యలో ఇంకొక క్వెరీ రాస్తున్నా. సో ఈ కేసులో సిటీ పనిచేయదు, ఇట్ ఈజ్ యూజ్లెస్. సిటీని ఎప్పుడైనా మీరు దీన్ని ఎక్స్క్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అంటే ఇది ఎంప్లాయీ టేబుల్ కాల్ అయింది బట్ ఈ సిటీలో ఉన్న డేటా రాలేదు, ఇక్కడెక్కడ ప్రింట్ అవ్వలేదు డేటా. నేను ఇది కొట్టినా కాబట్టి డైరెక్ట్ దీని నుంచి డేటా వచ్చేస్తుంది. సో సిటీ అనేది యూజ్లెస్ అయిపోతుంది. సిటీని ఎప్పుడైనా బ్రాకెట్ అయిపోయినప్పుడే వాడాలి. ఇలా నీకు కావాలంటే ఈ సిటీ మీద మళ్ళీ జాయిన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది సిటీ కాబట్టి సి జాయిన్ ఈఎంపీ ఇట్లా రాసుకోవచ్చు మీరు కావాలంటే. టేబుల్ ఏ దీని పేరు డి, దీని పేరు సి అని పెట్టిన, దీని పేరు డి అని పెట్టిన. ఆన్ సిలో సీరియల్ నెంబర్ అనే కాలం ఉంది, డిలో ఐడి అనే కాలం ఉంది, ఇట్లా రాసుకోవచ్చు. సో సిటీ మెయిన్ పర్పస్ ఇది, ఇట్లా ఒక దగ్గరికి డేటా తెచ్చుకొని ఆ డేటా మీద వేరే జాయిన్ చేసుకుంటాం. మళ్ళీ ఇట్లా ఈ వచ్చిన డేటాను ఒక దగ్గరికి ఇన్సర్ట్ చేసుకోవడము, లేదంటే ఇంకేదైనా అప్డేట్ చేయడము, అట్లా ఏదైనా పర్పస్ టెస్ట్ చేసుకొని చూసుకోవడానికో ఇలా సిటీ రాసుకుంటాం. ఓకే, గాట్ ఇట్?
దీన్ని రికర్సివ్ సిటీ అంటారు. సో నార్మల్గా దీనికి దీనికి సంబంధం లేదు, రికర్సివ్ కాకుండా నాన్ రికర్సివ్ సిటీలోనే జాయిన్స్ ఎక్కువ రాసుకుంటాం, బట్ ఎట్లయినా రాసుకోవచ్చు. ఈ సిటీ నుంచి వచ్చే అవుట్పుట్ని మనం ఇలా వాడుకుంటాం. సో సబ్ క్వరీ నుంచి వచ్చిన అవుట్పుట్ కూడా మనం ఇట్లా రాసుకోవచ్చు. సేమ్ వేలో సబ్ క్వరీని కూడా రాయచ్చు. ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన మొత్తం క్వరీని తెచ్చి నేను ఏలో పెట్టుకుంటున్నా, నేను ఏ మీద జాయిన్ చేసుకుంటా, ఇక్కడ జాయిన్ టీబీఎల్ ఏ, దీని పేరు బి అని ఇస్తా. సో ఇట్లా ఆన్ కండిషన్, సో ఇట్లా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఈ సబ్ క్వరీని జాయిన్ చేసుకోవచ్చు వేరే డేటాతో, వేరే టేబుల్స్తో. సిటీని కూడా జాయిన్ చేసుకోవచ్చు. సో రికర్సివ్ సిటీ అంటే లూప్ తిరుగుతుంది, ఇది లూప్ సిటీ. నాన్ రికర్సివ్ సిటీ అంటే ఇది పైది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన ఏబీసీని నేను లోపల ఎక్కడ వాడట్లే, డైరెక్ట్ బయట వాడుతున్నా. ఈ ఏబీసీని మళ్ళీ ఇక్కడ కూడా లోపల కూడా యూనియన్ ఆల్ పెట్టి వాడితే దాన్ని రికర్సివ్ అంటాం. ఏం వాడట్లేదు కాబట్టి ఇది నాన్ రికర్సివ్ సిటీ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ సిటీ. ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ టు సబ్ క్వరీస్. మరి సిటీ రాయాలన్నా సబ్ క్వరీ రాయాలన్నా అంటే అది మన ఇష్టం, మనం ఏది రాసుకున్నా ఓకే. ఎనీ క్వశ్చన్స్ ఆన్ సిటీ?